జన్మదినోత్సవ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చౌటుపల్ మార్కెట్ యార్డులో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. అలంపూర్ జోగులాంబద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే అబ్రహాం నాయకత్వంలో అలంపూర్ శాంతినగర్ ఏరియాలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా కామారెడ్డి జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టిఆర్ఎస్ నేతలు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే జాజల సురేందర్ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు బాసటగా నిలుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 99 డిపోలు 99 కు నష్టాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి ఈ యొక్క ఆర్టీసీని మనము బాగు చేయాలా, దీన్ని బతికించుకోవాలా, ఈ సంస్థలో 49,000 మంది సిబ్బంది ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాలను రోడ్డు మీద వేయొద్దనే ఉద్దేశంతో వారు ఎంతో ప్రేమతో ప్రతి ఏటా 1500 కోట్లు సబ్సిడీ ఇస్తూ మరో 1500 కోట్లు ప్రణాళికేత బడ్జెట్లో మాకు అప్పు తీసుకోవడానికి కూడా సిలాజ్ తీసుకోవడం. దానివల్ల కొంత ఊరట కలిగింది. ఆర్టీసీ సిబ్బంది కూడా ప్రతి నెల గతంలో శాలరీ వచ్చేది కాదు, ఇవాళ మంత్రి కానీ పెన్షన్గా శాలరీ కూడా ఇస్తున్నాం మేము. వాళ్ళ సిసిఎస్ కానీ వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కానీ అది కూడా ఇస్తున్నాం మేము. ఎవరైతే చనిపోయిన వాళ్ళున్నారో డ్యూటీ మీద ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలకు కూడా కంపాషనల్ గ్రౌండ్లో ఉద్యోగం కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం మేము త్వరగా. ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళకు కూడా వచ్చే బెనిఫిట్స్ కూడా త్వరగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేము. అదేవిధంగా గ్రామాలలో మన ఏర్పాట్లో ఉన్నటువంటి బస్ స్టేషన్స్ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. మనము ఆర్టీసీ ద్వారా వెచ్చిద్దామని కూడా డబ్బులు లేవు కాబట్టి ద్వారా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యే గారు సురేందర్ గారు
రిక్వెస్ట్ చేయగా ఎల్లారెడ్డిలో 21 కోట్లు ఎస్డిఎఫ్లో ఇచ్చిన తర్వాత దాని నుంచి 3 కోట్ల రూపాయలు మరీ స్థిర ఆస్తులు ఉన్నటువంటి ఎల్లారెడ్డి బస్ స్టేషన్కి 3 కోట్లు కేటాయించడం వల్ల దీన్ని మొత్తం తీసేసి కొత్త బస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేద్దాం. వరంగల్ ములుగు మావోయిస్టు లేఖల కలకలం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ఏరియా వాచేడు మండలం ధర్మవరం గ్రామ శివారులో వలసిన మావోయిస్టుల పోస్టర్లు. అధికార పార్టీ కార్యకర్త అల్లి సూరిబాబు పోలీసులకు కోవర్ట్గా వ్యవహరిస్తూ ఇసుక క్యారీలో దొంగ పట్టాలు చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడు అంటూ మావోల ఆగ్రహం. ఇలాంటి వారికి ప్రజా కోర్టులో గుణపాఠం తప్పదంటున్న మావోయిస్టులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం దండు మల్కాపురం గ్రామ శివారులో దారుణం జరిగింది. నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ వ్యర్థాలను వ్యవసాయ బావి దగ్గర పోశారు. రసాయనాల ప్రభావంతో సమీప కోళ్ల ఫారంలోని వందలాది కోళ్లు చనిపోయాయి. వరి పంట కూడా పూర్తిగా పాడైపోయింది. కార్ నెల దాకా ఇట్లా కూల్ అయ్యాక గురు వేస్తే మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. మంచి నీళ్ళు వచ్చి కొత్త నీరు వచ్చిన దాకా అయ్యాక అని చెప్పింది. అందుకని 6 నెలలు ఉట్టి కూసోవడం జరుగుతుంది. మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి? ఇలా కెమికల్ వేయడం వల్ల మా పరిస్థితి అన్యాయం జరిగింది. మాకు ఏ పని ఆధారం లేదు, కోళ్ల ఫారమే ఆధారం. రామగుండం పారిశ్రామిక వార్డులో మినీ మేడారం జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తామని చెప్పారు స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్. జిల్లా కలెక్టర్ సంగీతతో కలిపి ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన భద్రతతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒకసారి జరగబోయేటువంటి జాతర ఇక్కడ 16వ తారీఖు నుండి 17, 18 మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఘనంగా ఈ యొక్క జాతర నిర్వహించబోతా ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క జాతరకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను గతంలో కంటే మెరుగైనటువంటి వసతులను కల్పించడం జరిగింది. ఈ యొక్క జాతరలో అన్ని ఏర్పాట్లలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి రామగుండం మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, రామగుండం కార్పొరేషన్ కార్పొరేటర్లు, సింగరేణి అధికారులు, ఎన్టీపీసీ అధికారులు, జెన్కో అధికారులు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు సంగీత సత్యనారాయణ గారు ప్రత్యేకంగా ఒక ప్రీవియంట్ మీటింగ్ను ఏర్పాటు చేసుకోవడం ఇక్కడ అన్నీ